नमस्ते फ्रेंड्स, నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బిబి నగర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రతి ఇంటి నుంచి ఏ విధంగా అడుగుతా ఉన్నారు ఓటు మాకు ఇవ్వండి అని చెప్పేసి, కుమ్మమనిల్ కుమార్ రెడ్డి గురించి ఏ విధంగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి మనం టౌన్ ప్రెసిడెంట్ అడుగు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కూడా ఇక్కడ పార్టీ బలంగా ఉండే బీబీ నగర్ అవును దాని కొంచెం వెల్తి కనబడతా ఉంది, తగ్గింది లేకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే కార్యక్రమాలు కూడా చాలా మందికి జరిగాయి, నిజంగా దాన్ని ఇప్పుడు ఎలా మీరు పూడ్చుకోబోతున్నారు? వాస్తవానికి బీబీనగర్ టౌన్లో అంటే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలం ఉన్నది. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా మేము గట్టి పోటీ ఇచ్చినాం, 7 వార్డులకు మేము గెలిచినాం, 7 వార్డులు టీఆర్ఎస్ఎల్ గెలిచారు. మేము జస్ట్ ఒక 100 ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలిచిరే తప్ప ఆ గెలుపు కాదని నేను బల్లా గుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతీ నిత్యం కూడా ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడూ పాటు పడుతుంది. ఆ విధంగా పాటు పాడడానికే సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది. ఎందుకంటే మన తెలంగాణ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నాం, నిజంగా వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము అని చెప్పేసి కాంగ్రెస్ బలంగా చెప్పుకోవాలి. కానీ అప్పుడు ఫెయిల్యూర్స్ అయ్యారు తప్పకుండా, ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. జనాలు ఎలా ఏ విధంగా స్వీకరిస్తున్నారు దీన్ని? తెలంగాణ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తల్లి వల్లనే తెలంగాణ అనేది మనకు ఏర్పడింది. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే, తెలుసుకున్నారు కూడా వాస్తవానికి. కాకపోతే ఆ రోజు కేసీఆర్ గారు ముందుండి నడిచి సకల జనరే సమ్మలే కానీ మిలియనే మార్చే కానీ అన్ని రకాల పార్టీలను కూడగట్టుకొని పోవడం వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ ఆయన ఒక్కడి వల్లనే వచ్చింది. ఆయన ఎంతసేపు పులి జోతులు నక్క పెట్టినా అని ఒక మాట చెప్తుంటారు, పులి బోర్డులు ఏమంటారు కదా సామెత, దాని ప్రకారం పెట్టినా అన్నాడు. కానీ ఆయన స్వలాభం కోసమే ఇదంతా చేసిండు. ఇవాళ మీకు అర్థమవుతుంది, ఎవరు తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ చేస్తామని, బంగారు తెలంగాణ ఎవరికి బంగారు తెలంగాణ అయినది? ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే అయినది. ఆయన పార్టీ బీబీనగర్ను చూసుకుందాం, నిజంగా బీబీనగర్ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే మీరు ఏం చెప్తారు? బీబీనగర్ అభివృద్ధి చెందిందంటే గతంలో ఉన్న పాలకుల వల్లనే అభివృద్ధి చెంది. ఈ పాలకుల వల్ల మా నేను ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, నా వార్డు పరిధిలో కూడా నేను సొంతంగా 1 రూపాయి నిధులు పెట్టుకొని పనిచేసే దాఖలు నేనే కాదు, నాతో పాటు ఉన్న 14 వార్డు సభ్యులు కూడా సొంతంగా ఈ పని చేసుకున్నామన్న దాఖలు మాత్రం లేవు. మన బీబీనగర్ గ్రామ పంచాయతీ కాక యావత్ తెలంగాణ ప్రజల యొక్క గ్రామ పంచాయతీ ఎవరు నిధులు పెట్టి సొంతంగా గ్రామ పంచాయతీ నిధి నుంచి పని చేయలేదు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఎంతసేపు హెచ్ఎండి నిధుల ద్వారానే రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, ఇంకా వేరే పనులు ఏమైనా అయినాయి మా బీబీనగర్ల? ఎంతసేపు కుల సంఘాలను ప్రోత్సహించి మేము బిల్డింగ్లు కట్టిస్తామంటారు, ఏమైనా అయినా బిల్డింగ్లు కూడా కాలేదు. ఎంతసేపు ఏ గ్రామ పంచాయతీకైనా 4 మౌలిక సదుపాయాలు మా సొంత గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉన్నా లేకపోయినా వార్డు సభ్యులు ఉన్న కార్యదర్శి కూడా మెయింటైన్ చేసుకోగలుగుతాడు. ఆయన మీకు తెలుసు కదండి, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయి. ఇది ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా ఏది అంటారు కానీ వారి మనవరు మన పైలశేఖర్ ఎమ్మెల్యే గారు మా బీబీనగర్ స్పెషల్గా కేటాయించి నిరుద్యోగుల గురించి ఏమైనా పోట్లాడిండా? మా కెమికల్ కంపెనీలు 2 ఉన్నాయి బీబీనగర్, ఇంతవరకు ఒక్కరు కూడా పోరాడింది లేదు. ఇంతసేపు దౌర్జన్యాలకు దిగుతామంటేసరికి ఎవరినో ఒకరు మభ్యపెట్టడం చేయడం మాత్రమే జరుగుతుంది. మా బీబీనగర్ ఇప్పుడు కాదు అప్పటి నుండి కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంది, ఇప్పుడు కూడా డెవలప్ అవుతూనే ఉంది. ఏదో పార్టీలు వచ్చి చేసింది అన్నది మాత్రం భ్రమ. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదండి మాకు, ఒక డిగ్రీ కాలేజ్ లేదండి మాకు, కనీసం పోరాడే నాయకుడు లేడు. స్పెషల్గా కుమ్మమనిల్ కుమార్ రెడ్డి గారికి మాకు ఓటేయండి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు, ఆయనకి ఎందుకు ఓటేయాలి అసలు? ఇది మంచి ప్రశ్న చేసిన తమ్ముడు. కుమ్మమనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ప్రజల సముదాయం నుంచి ఉద్భవించినటువంటి నాయకుడు. ఎందుకంటే మా బీబీనగర్లోనే కాదు, భువనగిరి కానీ, వలిగొండ కానీ, కూచంపల్లి కానీ, ప్రతీ విలేజ్లో ఆయనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతీ నిత్యం ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి కంటే ఆయనకు ప్రజల మధ్య లేకపోతే కూడా అసలు మనకు ఆయనకు ఉండదు. ఆయన 92లోనే సంస్థ స్థాపించాడు వాళ్ళ మమ్మీ డాడీ పేరు మీద. 92లో కూడా ఆయన సొంత ల్యాండ్ కూడా ఒలిగొండ దగ్గర విలేజ్లో గోపరాజుపల్లిలో, నాకు అవగాహన ఉంది, గోపరాజుపల్లిలో దాదాపు ఒక 5 ఎకరాల స్థలం ఇప్పించాడు. అదేవిధంగా 2006లో వాళ్ళ మమ్మీ డాడీ పేరు మీద ఒక సంస్థను స్థాపించాడు. ఏంది సేవా సమితి అనే సంస్థను కూడా స్థాపించాడు. నాకు ఉన్న ఈ మెసేజ్ నా దగ్గర కూడా సేవా సమితి స్థాపించి ఇప్పటికి కూడా ఎవరికైనా పేదవారు ఆపదంటే
పెళ్ళంటి సావులంటే దేనికి దేనికి ఆపద సంపద అంటే మా ప్రతి నిత్యం తన యొక్క డబ్బును చెల్లించుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ అదే విధంగా చాలా పెద్ద కార్యక్రమం చేసిన ఎప్పుడు ఏ మన కరోనా కాలముల సొంత సిలిండర్లను ఇప్పించు జనాలను కాపాడు నిత్యం చెప్ప నిత్యం కూడా ఆ రోజు ప్రజలకు ఆహార ధాన్యం కొరత ఉంటే కొరతలు ఉంటే కూడా ఆయన అందరి కూడా మీకు తెలుసు కదా అందరి కూడా మనకు ఆయన సప్లై చేస్తున్న అంత మంచి ఉదార స్వభావం వ్యక్తి నిజంగా ప్రత్యేకంగా కుమ్మమల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత రాష్ట్రం కాకుండా ఈయన ప్రత్యేకంగా ఏం చేస్తారు అని అడిగితే మీరు ఏం చెప్తారు మేము ఖచ్చితంగా మేము ఆయన ఇప్పుడు మా కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా రకాల పథకాలు అవన్నీ చేయడం వల్ల మాకు ఎంతో మన ప్రజలకు కూడా అంత ఎంతో అంత మేలు జరుగుతాయి ముఖ్యంగా మూసీ ప్రక్షాళన నేను చేస్తా అని చెప్పిండు దాని గురించి కూడా మేము కొట్లాడతామని మీకు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా జూనియర్ కాలేజ్ కానీ మా భీమనార్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు అవి కూడా ఆయన సొంత నిధుల నుంచి ఆయన పెట్టి చేసిస్తాడని కూడా మాకు మాట ఇచ్చిండు ఈ రెండింటి గురించి మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఆయనతో మేము పనులు చేయించుకోవడం మా కార్యకర్తలు కూడా అభివృద్ధి చెందేటట్టు కానీ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కానీ ప్రతిదానికి కూడా నిత్యం ఆయనతో కొట్లాడుతూ మా ఎయిమ్స్లో కూడా మేము ఖచ్చితంగా ఆయన ద్వారా మేము జాబ్లో కూడా మేము పెట్టిస్తామని కూడా మేము ఈ విధంగా మీ కుటుంబం ఓకే థ్యాంక్ యూ అన్న